రేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి జగంపేట మండలం టీడీపీ నిరసన. అర్హులందరికీ ఉచిత బియ్యం అందించాలని ఎన్బిఎస్ అప్పలరాజు మార్షిటి భద్రం డిమాండ్. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జగన్పేట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎన్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ఉచిత బియ్యం అందించాలనే లక్ష్యంతో గత 20 నెలల కాలంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి 4 నెలలుగా పేద ఉచిత బియ్యం పంపిణీ చేయడం ఆపివేయడం జరిగిందని, పేదల కడుపు కాడ అన్నం లాక్కోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేషన్ కార్డులు తొలగింపు, నాణ్యత లేని వస్తువుల పంపిణీ, రేషన్ కోటాలో కోత, రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు పంచదార ధరలు పెంపు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే డిమాండ్లతో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నీలాద్రిరాజు, జీడు మణిబాబు, పాండ్రగి రాంబాబు, ఎస్వి ప్రసాద్, ఎండి కాజా, మండపక్క అప్పన్నదొర, నాండ్ల చిరంజీవి, కురుమల్ల నాగేశ్వరరావు, నేదూరి గణేష్, సాంబత్తుల చంద్రశేఖర్, వెల్లిశెట్టి బుజ్జి, తుమ్మల కిషోర్, పలివెల యేసురాజు, వాకరెడ్డి సాంబత్తుల రాజేష్, పాలుబాబు, తుమ్మల కిషోర్, నేదూరి శ్రీను, నలమాటి ఆనంద్, మారిశెట్టి గంగా, ప్రేమ్ స్వరూప్, బుజ్జి, దార్ల నానాజీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పేదవాళ్ళందరికీ కూడా ఉచిత బియ్యం పంపిణీ పథకం ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కదారికి మళ్లించుకొని పేదలకి ఉచిత బియ్యం పంపిణీ చేయకుండా నానా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. కాబట్టి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని పంపిందో, పేదవాళ్ళు అన్ని వర్గాలు కులాలు మతాలు అందరికీ కూడా ఇమ్మని ఇచ్చిందో, ఆ రకమైనటువంటి పరిస్థితిని కల్పించి అందరికీ బియ్యం ఇవ్వాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఇవ్వకపోతే మళ్ళీ నిలదీస్తాం, ఇచ్చేదాకా పేదవాళ్ళకి అండగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం.